సుమన్ టీవీతో కలిసి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా? సో 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎస్ఈఓస్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, మనం లాస్ట్ టైం మర్యాద రామన్కి సంబంధించిన స్టోరీలు చెప్పుకున్నాం, సరైన తల్లి ఎవరని తీర్పు చెప్పిన స్టోరీ. అలాంటి స్టోరీస్ ఏమైనా మర్యాద రామన్న స్టోరీస్ చెప్పుకుందామండి. ఎందుకంటే అందులో ఒక నీతి కూడా ఉంటుంది, పిల్లలకి చెప్తానికి వాళ్ళు ఆలోచించడానికి, ఓ ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని. సో సిరీస్లో వెళ్తున్నాం కాబట్టి మర్యాద రామన్లో ఒక స్టోరీ. మర్యాద రామన్న కథలు చెప్పబడింది ఎప్పుడంటే మనకంటే కొంచెం ఒక 2-3 తరాల ముందు. 2-3 తరాల ముందు కులవృత్తులు ఉండేవి జయ. అవునండి. ఎవరి వృత్తి వాళ్ళు చేసుకునేవాళ్ళు. 2-3 అంటే మన ముత్తాతల నాడు అనుకుంటాం. మన తాతల నాడే ఉద్యోగాలు చదువులు అవి వచ్చేసినాయి కదా, అంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసరికి. అంతకుముందు ఎవరి వృత్తి, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన చాలా కాలం వరకు కూడా మన దగ్గర వృత్తులు ఉన్నాయి, కులవృత్తులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఆ పని చేసుకోవటం. మగవాడు సమర్థుడైన రైతు, బాగా చక్కగా వ్యవసాయం చేయగలిగేవాడు, గట్టిగా ఉంటే ఆడవాళ్ళు ఏదో ఇళ్లలో పనులు చేసుకుని పిల్లా జల్లని చూసుకుని భర్తకు అవసరమైనవే చేసేవాళ్ళు. అలా కాకుండా కొంచెం మెతకవాడు అనుకో, మగవాడు అంత సమర్థుడు కాదు, అప్పుడు ఆడవాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కదా. రైతుల ఇళ్లలో సాధారణంగా గొడ్లు ఉండేవి, ఎందుకంటే వీళ్ళకి ఎండుగడ్డి అవి ఉంటాయి, పచ్చిగడ్డి తెచ్చుకునేందుకు వనరు ఉంటుంది. రైతులు అంటే 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరం ఏదో చిన్న పొన్న పొలం ఉంటుంది కదా, జనుము గడ్డి, ఆ జనుము గడ్డి అవి వేసుకునేవాళ్ళు. తర్వాత ఏమో మామూలుగా ఈ ఎండుగడ్డి పెట్టుకునేవాళ్ళు. ఏ నువ్వులో పండితే నువ్వులు నూనె పట్టించాక ఆ నువ్వు చెక్క తెచ్చి గొడ్లకు పెట్టుకునేవాళ్ళు. కొబ్బరి చెట్లు ఉంటే కొబ్బరి నూనె పట్టించుకుని కొబ్బరి చెక్క గొడ్లకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాటి కోసం వస్తువు కొనుక్కోవాల్సిన పని లేదు, అవన్నీ వనరుగా ఉండేవి. రైతు కుటుంబాల్లో సాధారణంగా గొడ్లు ఉండేవి అందరికీ. పాల వ్యాపారాలు ఉండేవి. పాల వ్యాపారానికి ఏముంది, వీళ్ళ దగ్గర పాలు ఉంటాయి, ఏదో 4 ఇళ్లలో తెలిసిన గొడ్లు లేని ఇళ్లలో తీసుకెళ్ళి పాలు పోసుకుని 10 పైసలు తెచ్చుకునేవాళ్ళు. అప్పట్లో పైసలే, రూపాయలు ఏం లేవు, లీటర్ రూపాయి కూడా ఉండేదో కాదో. పాలు అక్కడి నుంచి, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నీ వరుసగా వరుసే కదా. దాని పాల ప్రోడక్ట్స్ అన్నీ, స్వీట్లు అవి చేసి అమ్మేని రోజులు కాదవి. పాలతోటి స్వీట్ చేయటం మన ముందు తరాల జనాలకు అసలు తెలియదు. ఆవు పాలు ఎక్కువ వాడేవారా? గేదెలు హెచ్చుగా ఉండేవి జయ. మన గేదెలు ఎక్కువ, గేదెలే ఎక్కువ మన దగ్గర, చాలా ఎక్కువ గేదెలే. ఆవులు ఉండేవి. ఆవుల్ని సాధారణంగా ఏం చేసేవాళ్ళు అంటే వ్యవసాయానికంటే ఆవు దూడలు కావాలి వీళ్ళకి, ఎడ్లు గిత్తలు కావాలి. ఆవు పాలు తక్కువ ఉంటుంది, లోకల్ పాలు ఆవులకి ఈల్డ్ తక్కువ, పాలు బాగా ఎక్కువ ఇవ్వవు కాసిన పాలు. ఇప్పుడు ఆ పాలతోటి పెరుగు చిప్పల్చగా ఉంటుంది. జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను, కథలో భాగంగా కాకుండా. పాలు ఆవు పాల పెరుగు, ఆవు పాలు కాఫీలో పోసుకున్నా టేస్టీగా ఉండవు. మనకెందుకు సహించ, పలచగా ఉంటాయి. మనం కాఫీ కలపాలంటే అంత బాగా డికాక్షన్ వేసి కాసినే ఆవు పాలు పోసుకోవాలి. పలచదనం, చిక్కదనం ఉండదు పాలల్లో, చిక్కదనం ఉండదు. కలర్ కూడా ఎల్లో షేడ్, ఎల్లోయిష్గా ఉంటుంది, ఎల్లోయిష్గా ఉంటుంది. పెరుగు పలచగా ఉంటుంది, తర్వాత ఏమో వెన్న తక్కువ వస్తుంది, తద్వారా నెయ్యి తక్కువ వస్తుంది, ఫ్యాట్స్ లేవు. ఆవు పాలని ప్రత్యేకంగా పసిపిల్లల కోసం, తల్లిపాలు లేని పిల్లల కోసం వాడేవాళ్ళు. ఆవులని గోమాత మన ఇంట్లో ఉండాలి అని ఒక సిద్ధాంతం కొద్దీ ఓ ఆవు 2 ఆవుల్ని పెట్టుకునేవాళ్ళు. ఓ దూడ పుట్టింది అనుకో, ఈ మొగదూడలు అయితే, ఆడదూడలు అయితే మళ్ళీ ఆవులే అవుతాయి కదా. మొగదూడలు అయితే అప్పుడప్పుడు దేవుళ్ళకి దండాలు మొక్కుకుని ఆంబోతుని చేసి వదిలిపెట్టేవాళ్ళు. ఒకటి ఎడ్లు చేసుకునేవాళ్ళు, ఆ ఎడ్లని వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు. గీతలు ఎడ్లు బళ్ళకి, అప్పుడు మనకేముంది ట్రాన్స్పోర్టేషన్ బళ్ళు కదా, ఆ బళ్ళకి ఆధారం ఏమిటంటే ఎడ్లు లేదా గిత్తలు, వాటికి ఆధారం ఆవు. కానీ ఆవుతోటి సంపాదన లేదు, రోజువారీ నెలసరి సంపాదన అవి ఉండేవి కాదు, ఎందుకంటే పాల వల్ల మనకు ఉపయోగం లేదు, గేదెల వల్ల ఉపయోగం ఉంటుంది. 2 గేదెలు ఉంటే శుభ్రమైన పాలు, 1 గ్లాసు పాలు ఉంటే ఆ పెరుగు కనీసం ఇంటిలో 10 మందికి సరిపడా మజ్జిగ అయిపోతుంది. చిక్కటి పెరుగు, బాగా చిక్కగా ఉంటాయి గేదె పాలు. అందుకని పిల్లలకి గేదె పాలు ఇచ్చేవాళ్ళు కాదు. అరుగుదలకి రాదు, మన బాగా ఎక్కువ ఫ్యాట్స్. అవును. దాని నుంచి వెన్న ఎక్కువ వస్తుంది, నెయ్యి ఎక్కువ వస్తుంది. ఈ 4 ప్రోడక్ట్లు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, 5 ప్రోడక్ట్లు చేసి అమ్ముకునేవాళ్ళు. ఈజీ కదా. సరే, అయితే ఇప్పుడు దాని బేస్డ్గా మనం కథ చెప్తున్నాం అన్నమాట. అయితే ఈ రైతుల ఇళ్లలో ఆడవాళ్ళు ఇవే కాదు, పిడకల వ్యాపారం కూడా చేసేవాళ్ళు. చెప్దాం అనుకున్నది, ఆ గేదె పేడైనా ఆవు పేడైనా ఏ పేడ ఉన్నా పర్వాలేదు, పిడకలు చేసుకోవటం. పిడకలు మనం
వంట చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి, ఎవరికైనా వంటకి అమ్మకడానికి కూడా ఈజీ. అవును, పిడకల వ్యాపారం చాలా, పిడకలమ్మి పాలమ్మి పిడకలమ్మి అంటారు ఈ రెండు జంట పదాలు అన్నమాట. పాడి పంటలాగా పాలెమ్మో పిడకలమ్మో ఇవి రెండు పదాలు అంట. పుల్లలు పోయలే కదా, పుల్లలు పోయలే కదా, పిడకలు పెట్టుకుని పుల్లలు పిడకలు పెట్టుకుంటే ఒక పిడక పెడితే చక్కగా చక్కచక్క మండుతుంది. మళ్ళీ ఆ పిడకని చాలా చేయొచ్చు పిడకతోటి, అది కూడా చెప్తాం ఇన్ఫర్మేషన్ అన్నమాట. చెప్పండి, పిడకలతోటి అంటే జాగ్రత్తగా చేసుకుంటే మట్టి గట్టి లేకుండా కనుక పిడకలు చేసుకుంటే ఆ పిడకల కచ్చికల దాలతోటి గిన్నెలు తోముకునే వాళ్ళు ఒకటి, పళ్ళు తోముకునే వాళ్ళు రెండోది, మూడోది ఈ పిడకలు ఉన్నాయా ఈ పిడకల్ని ఈ బూడిదని పొలాల మీద చల్లేవాళ్ళు. ఆవు పేడ పిడకలతోటి పొలాల మీద మొక్కల మీద వచ్చే పురుగులు చచ్చిపోతాయి, గేదె పిడకలతోటి కాదు. అందుకని ఆవులు ఉంటే ఆవు పిడకలు ప్రత్యేకంగా చేసుకునేవాళ్ళు. ఆవు పిడకలు మనం రథసప్తమి నాడు పూజ చేసుకునేటప్పుడు పాలు పొంగించుకోవడానికి వాడుకుంటాం. ఆవు పిడకల పళ్ళుదొంపొడి చాలా మంచిది, శ్రద్ధగా చేసేవాళ్ళు. ఇది ఆవు పిడక అని పక్కకు పెట్టుకునేవాళ్ళు జాగ్రత్తగా గుర్తుగా కూడా. ఈ రెండు ఉపయోగాలు ఉండేవి. పిడకలు దాలి మీద కాగిన పాల రుచి, దానికి అమృతం కూడా సాటరాదు. పాల దాలి చేసే ఒక చిన్న మనం ఇప్పుడు మొక్కలు పెట్టుకునే కుండీలు ఉన్నాయి చూడండి, ఇలా పొడుగాటి కుండీలు సోలల్లా కనపడతాయి, సోలల్లా కాకుండా ఇట్లా వెడల్పుగా విచ్చుకుని ఉండే కుండీలు వచ్చేవి. ఈ కుండీలో ఇదా పిడకలు పేర్చేసి అంటిస్తారు, సన్నగా రాజుకుంటుంటే దాని మీద పాలకుండ పెడతారు కుండ, ఒక గంటన్నర వదిలేసేయటమే రెండు గంటల పాటు. ఆ పిడకల మంటకి స్లోగా కాగి ఎర్రగా కట్టేది మీగడ. ఈ మీగడ తీసేసి పాలు తోడుపెట్టి మజ్జిగ పెరుగు అమ్మేసుకునేవాళ్ళు. ఈ మీగడ విడిగా తోడుపెట్టి కనుక వెన్న తీస్తే ఎక్సలెంట్ వెన్న. మనం ఇప్పుడు కూడా కుంపట్లు సరదా ఉంటాయి, నాకు చాలా కుంపటి సరదా. అసలు నన్ను అట్రాక్ట్ చేసే విషయాల్లో కుంపటి పొయ్యి రెండు బాగా ఇష్టం నాకు. ఎక్కడైనా ఎవరైనా రోడ్డు మీద పొయ్యి వెలిగిస్తే నేను చాలాసేపు దాన్ని చూసి నాకు చాలా ఇష్టం. ఓకే, కుంపటన్న కూడా మహా ఇష్టం నాకు, ఫేవరెట్ థింగ్ అనమాట అది. అంటే నాకు మా ఊరి మీద ఉన్న అబ్సెషన్ ఆ రెండు వస్తువుల్లో ఉండిపోయింది. వంగ మొక్కలు పొట్లపాదులు వాటిని చూసినా కూడా నాకు పువ్వుల మొక్కలు చూస్తే ఏం ఉత్సాహం రాదు, ఊరికే చూస్తాను ఫోటో తీసుకుందామని ఉత్సాహం కూడా రాదు. వంగ కూరగాయ మొక్కలు చూస్తే మహా ఇష్టం నాకు, వంగ మొక్క పొట్లపాదు రెండు సూపర్ ఫేవరెట్స్. వాటికి పెట్టేవాళ్ళు ఈ పిడకని పొడి చేసేసి చల్లేస్తే పురుగులు రావు. ఓకే, దిష్టికి కూడా పిడక పెట్టేవాళ్ళు, దిష్టి తగలకుండా. అవునా, పిడకలు పెట్టేవాళ్ళు. ఇవి అయిపోయినాయి పాలు పేడ ఉపయోగాలన్నీ చెప్పేసాం, పిడక ఉపయోగాలు కథలోకి వద్దాం. అయితే ఈ ఆవు పాలు గేదెల పాలు తీసి పాడి వాడుకునే కుటుంబాలు కొన్ని ఒక ఊళ్ళో ఉండేవి. అయితే ఇద్దరు పక్కన సుబ్బమ్మ రామమ్మ అని రెండేళ్ల వాళ్ళు ఉండేవాళ్ళు పక్క పక్కన. ఈ సుబ్బమ్మకి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు, రామమ్మకి ఐదుగురు ఆరుగురు పిల్లలు. రామమ్మ గారింట్లో మూడంటే మూడే గేదెలు ఉన్నాయి. సుబ్బమ్మ గారికి ఒక 15 గేదెలని ఆవిడ పుట్టింటి నుంచి కూడా గేదెలు తోలేరు, బోల్డ్ గేదెలు. సరే ఇద్దరు కలిసి ఏం చేసేవాళ్ళు, జాగ్రత్తగా పాలు వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆవిడ దారిని ఆవిడే, ఈవిడ దారిని ఈవిడే చేసుకునేది. అయితే పక్క పక్కింటి వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు. అయితే ఒకసారట సుబ్బమ్మ గారింటికి చుట్టాలు వచ్చారు చాలామంది, ఉయ్యాల వారు పెళ్లి వాళ్ళు ఎవరో వచ్చారు. వస్తే రామని, ఏమే రామి నాకు నెయ్యి నిండుకుంది ఇంట్లో, తోడిట్టాను అది ఎప్పటికి రావాలి, ఇంకా 3 రోజులు అయితే కానీ నెయ్యి తేలదు, కొద్దిగానే వెన్నుంది, కాస్త 4 సోలలు నెయ్యి అప్పివ్వమని అడిగింది. 4 సోలలు అంటే గ్లాస్, 4 గ్లాసులు, 1/2 లీటర్ పైనే ఉంటుంది సోలడు, అంటే 1/2 పైన 1/2 తక్కువ. ఓకే, 4 సోలలు ఇవ్వమంది. ఇవ్వమనే సరికల్లా ఈవిడ దగ్గర నిజానికి 3 గేదెలే ఉన్నాయి, 10 గేదెలు ఉన్న ఆవిడకి నెయ్యి అవసరమైంది, 3 గేదెలు ఆవిడ నెయ్యి అప్పించింది. 4 సోలలు నెయ్యి వాడుకున్నారు. వచ్చిన పెళ్లి వాళ్ళకి ఏదో అప్పచ్చులు అరిసెలు గిరిసెలు చేసి పెట్టారు. పండగ వెళ్ళిపోయింది, వాళ్ళతో ఏదో పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు, నిస్సార్థం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అన్ని హడావిళ్ళు వీళ్ళింటూ ఉన్న హడావిడంతా అయిపోయింది. సరే ఈ రామమ్మ గారు, సరే ఈ పెళ్లి హడావిడి ఉంది కదా, నెయ్యి ఎక్కడిపోతుందిలే, 4 రోజులు పోయాక నెయ్యి ఇస్తుందని ఈవిడ ఊరుకుంది. ఇంతలో ఏమైందంటే రామమ్మ గారు అల్లుడు గారింట్లో పెళ్ళి వచ్చింది. ఓహో, వాళ్ళు ఇక్కడ నుంచి నెయ్యి గియ్యి పంపించమని అల్లుడు గారింటి నుంచి ఈవిడ, మామూలుగా అల్లుళ్ళ దగ్గర నుంచి వస్తే పంపించాలి కదా, ఈవిడ వాళ్ళు అడిగిన లెక్కకు చూసుకుంటే తన దగ్గర కొద్దిగా తక్కువగా ఉంది నెయ్యి. సరే ఉన్న నెయ్యి అంతా అప్పుడు జమ చేసింది 1 నెల రోజులు. చివరి రోజున ఏం చేసిందంటే ఈ నెయ్యి పంపించే రోజున, సుబ్బమ్మక్క 4 సోలలు నెయ్యి ఇచ్చేస్తావా అంది, అంటే కావాలంటే తీసుకో. 4 సోలలు నెయ్యి కొలిచింది, గిన్నెలో పోసింది, గిన్నెలో పోసింది. ఈ గిన్నె చేత పోసుకుంటే నీకు నాకు బాకీ చెల్లు అంది రామమ్మ గారు. సుబ్బమ్మ గారు, ఏం బాకీ, ఇప్పుడేగా ఇస్తున్నాను, అప్పుడే ఇక్కడ బాకీ చెల్లు అంది. అది కాదు రామక్క, సుబ్బమ్మక్క నువ్వు ఇదివరకు తీసుకున్నావు కదా, పిల్ల పెళ్ళి నిస్సార్థానికి ముందు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వియ్యాల వారు వచ్చారు, పండగ చేసావు, అప్పుడు తీసుకున్నావు కదా, ఆ బాకీ ఇవాళ నువ్వు తీరుస్తున్నావు అని.
నేను ఎప్పుడు తీసుకున్నాను నీ దగ్గర, నేను ఏనాడు నీ దగ్గర నెయ్యి తీసుకోలేదు, బాగున్నావే, నువ్వు ఇప్పుడు అప్పు కడిగావు, మీ అల్లుడు గారి ఇంట్లో పెళ్ళి పంపమ కావాలన్నావు, నీకు 4 సార్లు నెయ్యి అడిగావు, నేను అప్పిస్తున్నా, నువ్వు నాకు తీర్చాలి, నేను నీకు తీర్చడం ఏమిటంది అనేసరికి రామమ్మగారు తెల్లబోయింది. అదేమిటి, మీ అమ్మాయి పెళ్ళప్పుడు తీసుకున్నావు ఫలానా గిన్నె తెల్ల గిన్నె నాకు గుర్తుంది, నువ్వు తీసుకున్నావంటే చాలు చాలే, నీ దగ్గర ఉన్నది 3 గేదెల, నాకున్నది 15 గేదెల, అందులో పడి పదేమో పాడి గేదెలు, ఇన్ని గేదెలు ఉన్నదాన్ని నీ దగ్గర నేను అప్పుకొస్తానా, ఏంటి నేర్చుకుపోయావు, ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయకు నా దగ్గర, నీకు కావాలంటే అడిగి పట్టుకెళ్ళు అనేసరికల్లా రామది, నాకు కావాలని నేను అడగట్లా, నువ్వు నాకు బాకీ తీర్చాలి అందుకు అడిగాను, నువ్వు బాకీ తీరుస్తావన్న దీంతోటే నేను నా దగ్గరున్న కొంత నెయ్యి ఎవరికో ఇచ్చేసుకున్నాను కూడా, లేకపోతే నిన్ను అడగాల్సిన అవసరమే లేదు, నాకు నేనే ఏర్పరచుకునేదాన్ని, నీ దగ్గర బాకీ ఉంది 4 సార్లు, అందుకు నేను నీకోసం ఆగాను అనేసరికి ఈవిడ ఒప్పుకోలేదు. ఈ సుబ్బమ్మ గారు, నేను నీ దగ్గర తీసుకోలేదు, నువ్వు ఇచ్చిందే నాకు గుర్తులేదు, అసలు నాకు 15 గేదెలు ఉంటే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను, పోనీ ఎవరినైనా పట్టరా సాక్ష్యం అంటే పక్కపక్క ఇళ్ళ వాళ్ళు నెయ్యి అప్పు తీసుకోవడానికి సాక్ష్యం తెచ్చుకుంటారా ఎప్పుడైనా, అడిగేసరికల్లా ఈవిడ ఏం చేసింది, నన్ను ఎతికింది అక్కడ పెట్టేసి వచ్చేసింది. వచ్చేసరికల్లా వచ్చేసి ఏం చేయాలో తెలియలేదు. ఈ సుబ్బమ్మ గారు మాత్రం గట్టి గట్టిగా పెద్ద పెద్ద గొంతు పెట్టుకుని బయటకు వచ్చి నుంచి నడిచింది. రామికి ఎన్ని తెలివితేటలు, నన్ను అప్పడగడానికి వచ్చి నీ బాకీ చెల్లంటోంది, దీని తెలివితేటలు, దీని బోడి 3 గేదెలు దీని దగ్గర ఉన్నవి, అని గట్టిగట్టుగా అరిచేసరికాలు చుట్టుపక్కల జనం అంతా చేరారు. చేరేసరికాలు అదేమిటి, రామమ్మ ఒక జోలికి వెళ్ళే మనిషి కాదు, ఏం జరిగింది అసలు ఏంటంటే, కొంతమంది పోయారు రామమ్మ గారింటికి, అమ్మాయి ఆవిడ చెప్పదలుచుకోవాలి నిజానికి ఊరుకుందాం అనుకుంది, ఈ పక్కనున్న గోల ఊరుకొని ఇవ్వాల, వాళ్ళంతా పోయి అడిగేసరికాల ఫలానా రోజున ఫలానా గిన్నెతోటి రా సుబ్బమ్మ అక్కకి నేను ఇచ్చాను నెయ్యి అనేసరికాలు, అవురవరా నాకెందుకు ఇస్తుందని, ఈవిడ నాకు 15 గేదెలు ఉన్నాయి పాట ఉంది కదా ఈ పాట పాడింది ఈవిడ, అవునమ్మా ఆవిడ 15 గేదెలు ఉంటే 3 గేదెలు దాన్ని నీ దగ్గర ఎందుకు తీసుకుంటుంది నువ్వు నీది అని వీళ్ళల్లో వెళ్ళి రామమ్మ కూడా అబద్ధం చెప్తోందేమో, ఇవాళ రేపు నమ్మేలాగా లేవో ఏదో మెతకదనుకున్నావు అని వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఈవిడ మొహానే అనేసారు. అనేసరికాలు ఈ రామమ్మ గారికి కష్టంతో వచ్చింది, ఆ నేతి టిఫిన్ అతని అల్లుడు గారింటికి పంపించింది, పంపించి ఉత్తరం రాసింది, ఈ నెయ్యితోటి ఈ తగాదా వచ్చిందని కూతురికి ఉత్తరం రాసింది, ఇట్లా ఇట్లా వచ్చింది సుబ్బమ్మత్త ఇట్లా గోల్ చేసింది, నలుగురు నానా మాటలు అన్నారు, కొంతమంది అయ్యో పాపం అన్నారు కానీ వెనకాల ఏమనుకున్నారు, నాకు చాలా సిగ్గుపోయింది, నాకు చాలా బాధగా ఉంది అని ఉత్తరం రాసేసరికల్ ఆ ఉత్తరం కూతురు చదువుతూ ఉండగానే అల్లుడు కూడా చదివేశాడు. చదివేసరికల్లా అల్లుడు అన్నాడు, ఇదేమిటి ఆవిడ అప్పు తీసుకున్న మాట నిజమైతే మర్యాద రామన్ దగ్గరికి తీసుకెళ్ళాలి, న్యాయాధికారి దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని సహించి ఊరుకుంటామా, ఇవాళ నెయ్యి అయింది రేపు ఇంకోటి అవుతుంది, రేపు ఒక గేదెని తీసుకెళ్ళి ఓ దూడని తీసుకెళ్ళి కట్టేసుకుంటుంది ఆవిడ, ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నానంటే అప్పుడేం చేస్తాం, సహించకూడదు అన్యాయాన్ని అని చెప్పి అతను ఏం చేశాడు, వెళ్ళి ఇంకా టైం ఉంది వాళ్ళ ఇంట్లో చెక్కమనికి భార్యని ఎడ్ల బండి ఎక్కించుకుని పక్క ఊరు నుంచి వచ్చేసాడు. న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తీరాలి, మా అత్తగారు మెతకది, పెళ్లిలో 10 రూపాయలు తక్కువ వస్తే 10వ రోజు కల్లా 10 రూపాయలు జమ కడితే కానీ పిల్లని మా ఇంటికి పంపల, అంతగా అంత మర్యాదస్తురాలు, ఈవిడ ఇంత మాట ఎందుకు పడాలి అని చెప్పి అది గట్టిగా పట్టేశాడు అల్లుడు. పట్టేసరికల్లా సరే ఏం చేశారు, మర్యాద రామన్ గారి దగ్గరికి పోయారు. ఓకే, గుంపంతా ఈ విషయం చెప్పారు. సరే ఇది వచ్చిన గుంపును రానియరు, మొదట అన్ని విన్న తర్వాత మీరందరూ వెళ్ళిపోండి, రేపు చెప్తాను తీర్పు అని ఈ ఆడాళ్ళిద్దరు ఎవరైతే ఒకరు ఫిర్యాది ఒకరు రెండో వాళ్ళు ఎవరి మీద అభియోగం మోపబడిందో వాళ్ళు వీళ్ళిద్దరిని రమ్మన్నారు. సరే ఆడవాళ్ళిద్దరు పొద్దున్నే మొహమొహాలు చూసుకోకుండా పక్క ఒకే పక్క నుంచి నడిచేళ్ళాలి, ఒక సందులో నుంచే వెళ్ళాలి కదా, కామ్గా పోయారు ఇద్దరు చక్కగా సింగారించుకుని పొద్దున్నే పొద్దున్నే పన్నండి, వీళ్ళు తెల్లారుజామునే ఏమి లేచి గొడ్ల పని చూసుకోవాలి, ఆ పనులు ఎవ్వరూ చెగిరి చేయ, అసలు గొడ్డు గోదా ఉన్న ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందంటే చచ్చినా బతికినా తెల్లారు 6, 6:30 లోపల ఆ పని అయిపోవాలి, ఆ పని అవ్వకుండా కుదరదు. అవును, తెల్లారుజామున లేవాల్సిందే, గొడ్ల దగ్గర బాగు చేయాల్సిందే, వాటికి కుడితే మేత ఏదో చూసి ఆ పాలు తీసేసి బయటికి పంపించేస్తే పాలేళ్ళు గీలేళ్ళు ఉన్నా సరే వీళ్ళ పని వీళ్ళ పని వీళ్ళకే ఉంటుందండి. అక్కడ నుంచి ఏం చేశారు, వీళ్ళకి పాలేళ్ళు ఉన్న వాళ్ళు కాదు పాపం వాళ్ళు, ఆడవాళ్ళిద్దరు గట్టిగా పని చేసుకునేవాళ్ళే. సరే ఇద్దరు 9 గంటల వేళలో వెళ్ళారు. వెళ్ళేసరికల్లా రామన్న గారి వాకిళ్ళు వాకిలంతా బురదగా ఉంటుంది, చెప్పులు వేసుకునే రోజులు కావు, అసలు ఆడవాళ్ళు అసలు చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు, ఎవరో పెద్దళ్ళల్లో కొంతమంది వేసుకునేవాళ్ళట, అసలు స్త్రీలకు చెప్పులు ఉండేవి కాదు, పొలాలు కూడా ఉట్టికాళ్ళతోటే పోయేవాళ్ళు, నేను కూడా మా ఊళ్ళో చెప్పులు లేని వాళ్ళని ఎప్పుడూ చూస్తూనే ఉండేదాన్ని. సరే వీళ్ళు వెళితే ఏమైంది, కాళ్ళకి కడియాలు అందరూ ఉంటాయి మట్టెలును, ఈ బురదలో నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా పాదాలంతా బురదే అయ్యేసరికల్లా ఏం చేశారు రామన్ గారు ఇంటికి, మన మామూలుగా ఊళ్ళల్లో కనపడుతుంది, పాత రోజుల్లో ఉండేది ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళల్లో కనిపిస్తుంది, ఈ ఇంటికి వాకిలికి గ్యాప్ ఉందనుకోండి, ఓ పక్కన ఒక తొట్టె కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టేవాళ్ళు,
అక్కడ రెండు నాపరాలు వేసేవాళ్ళు అని ఆ రాయి మీద నుంచి కాలు కడుక్కోవాలి. ఆ తర్వాత కొద్దిగా బురద లేకుండా కాస్త నాలుగైదు రాళ్ళు దూరం దూరంగా కప్పదాట్లలాగా దాటుకుంటూ పోయేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటాయి దొడ్లో నుంచి లోపలికి రావడానికి. సరే ఏమైంది, ఓ రెండు నాపరాళ్ళు వేసున్నాయి, ఒక ఇది ఉంది, తొట్టెలో నీళ్ళు ఏం లేవు, రెండు చెంబులతోటి నీళ్లు పెట్టున్నాయి, కాళ్ళు కడుక్కోండి అమ్మా అన్నారు. ఈ ఆడవాళ్ళిద్దరూ కాళ్ళు కడుక్కున్నారు, వచ్చారు. వచ్చేసరికల్లా పైకి వచ్చారు. కష్టం సుఖం, నీకెన్ని గేదెలు ఉన్నాయి, నీకెన్ని గేదెలు ఉన్నాయమ్మా, మీ ఆయన ఏం చేస్తాడు, పుట్టింటి నుంచి ఎన్ని తెచ్చుకున్నావు, మీ అమ్మాయికి ఏం కట్నం పెట్టావని ఇవన్నీ మాట్లాడుతున్నారు. నుంచున్నారు నుంచున్నారు నుంచున్నారు, కాళ్ళు పీకుతున్నాయి వీళ్ళకి. ఇవే మాట్లాడుతున్నాడు కానీ అసలు విషయం చెప్పడం లేదు ఆయన. ఓ పావుగంట అరగంట అయిన తర్వాత, బాబు మా సంగతి తేల్చండి నాయన, గొడ్లకి ఎండవేళ ఎక్కిపోతుంది, గొడ్లని తోలుకెళ్ళాలి కదా మరి గడ్డికి అనేసరికల్ సరేలే సరే సుబ్బమ్మా, నాలుగు సోళ్ళు నువ్వు రామమ్మకి ఇచ్చేయాలి, సాయంకాలం ఇస్తావా రేపిస్తావా చెప్పు అన్నాడు. సుబ్బమ్మంది అదేమిటండి, మీరేమీ అడగను లేదు, ఇలా తేల్చేస్తే ఎలాగ బాబు, 15 గేదెలు ఉన్నాయండి నాకు, దీని దగ్గర నేనెందుకు అప్పు తీసుకుంటాను, నాకు అంత అవసరం లేదంటే నీకు అవసరం ఉందమ్మా, ఎందుకంటే నీకు పొదుపరితనం లేదు నీ దగ్గర, నువ్వు పొదపరివి కావు. ఓహో, నీ పక్కన ఉన్న అమ్మాయి పొదపరి, ఆ అమ్మాయికి 3 గేదెలున్నా అల్లుడింట్లో కావాల్సిన నువ్వు నేతని ఇంత టిఫిన్ తయారు చేసి ఇవ్వగలిగే సత్తా ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేసే లక్షణం లేదు నీ దగ్గర, 15 గేదెలున్నా నీ దుబారాకి ఎంతగా ఎన్ని చాలవు, నీకు నెయ్యి లేదు, పక్కింట్లోంచి తీసుకున్నావు, మర్యాదగా ఒప్పుకొని ఇచ్చేసి అనే సరికల్ల ఇవాడు హతాశురాలైపోయింది. సుబ్బమ్మ గారు ఎలా తెలిసిందా, ఎలా తెలిసిందా అని ఎప్పుడు అందరూ ఒక 5-6 పెద్ద మనుషులు అక్కడ కూర్చుంటారు, రామన్న గారు సులువుగా తేల్చేశారు, అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది, ఎలా తేల్చారండి అంటే ఈ చెంబెడు నీళ్లతోటి కాళ్ళు కడుక్కోలేకపోయింది అమ్మాయి, కాళ్ళకి బురదంటింది, మట్టెలు పట్టీలు అందెలు ఉన్నాయి వాటికి అంటుకుంటుంది. ఆడ మనిషి ఏం చేయాలి, వంగి చేత్తో కొద్దిగా అట్లా రాస్తే వదిలిపోతుంది. రామమ్మ గారి కాళ్ళు సుబ్బమ్మ గారి పాదాలు చూడండి, రెండు పాదాలు చూస్తే తెలుస్తుంది, రామమ్మ గారి పాదాలు శుభ్రంగా ఉన్నాయి, ఎందుకంటే వంగి చేతి పెట్టి ఆ పాదం కొద్దిగా అట్లా అట్లా అనేసి మట కడియాల అంటే మట్టిని కూడా కొద్దిగా రాసి కడిగేసుకుంది ఆ చెంబేడి నీళ్ళతో, చేయి శుభ్రంగా కడుక్కుని తుడుచుకుంది. ఈ సుబ్బమ్మ గారు వంగలేదు, నీళ్ళు పోసుకుని ఇక ఊరికే ఒకళ్ళకొకళ్ళు తాటిచ్చి కడుక్కుంది, బురదంతా అక్కడే ఉంది. 10 నిమిషాలు ఆరితే పాదాలు బాగా కనపడతాయని ఇంతసేపు మాట్లాడాను, పొదపరితనం లేదు కాబట్టే ఈ అమ్మాయి పక్క ఆవిడ దగ్గర అప్పు తీసుకుంది, నెయ్యి తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు, అందుకని ఇట్లా ఎగ్గొట్టడానికి ఈ మాట ఎత్తింది. 15 గేదెలున్నా పొదపరితనం లేకపోతే ఇక నీకేం ఉండదు, నీ దగ్గర ఉపయోగం ఏముంది, నీకు ఒకటి పొదపరితనం లేదు, రెండు మాట నిలకడలేదు, మూడోది మర్యాద లేదు, మూడు పోగొట్టుకున్నావు నువ్వు, మర్యాద పోగొట్టుకున్నావు కదా అనేసి ఇక నువ్వు 4 సోలలు ఇచ్చేయాల్సిందే, ఇంత గొడవ చేసి ఇలా చేసినందుకు 2 సోలల శుల్కం కింద రామమ్మకే ఇవ్వమన్నారు. ఓకే సరే, ఇంకేం చేస్తుంది, ఒప్పుకొని అక్కడ క్షమాపణ చెప్పుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఊరంతా చెప్పుకున్నారు పొదపరి లక్షణం అంటే ఏమిటి, పొదుపుగా ఉండటం అంటే ఏంటంటే మనకి ఉన్నంతలో మనం జాగ్రత్తగా ఉండటం, అందిన వరకు పనిచేయటం, ఎంత మటుకు కుదిరితే అంత మటుకు పనిచేసి స్థిమితంగా ఉన్నవాడు. ఇప్పుడు 3 గేదెలున్న ఒక అమ్మాయి 15 గేదెలున్న పక్క ఆవిడకు అప్పు ఇవ్వగలిగిందంటే మరి డిఫరెన్స్ కనిపిస్తోంది కదా, కాబట్టి పొదపడతనంగా ఉండాలి, స్త్రీలకు ఈ లక్షణం ఉండాలి, ఇలా మాట నిలకడతనం లేకపోతే మర్యాద పోగొట్టుకుంటామని బాగా చెప్పుకున్నారు. ఇది నీటి వాడకపు పొదుపుని, మనుషుల పొదపరి లక్షణాన్ని తెలియజేసే కథ. మన దగ్గర ఎన్ని ఉన్నాయని కాదు, మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. ఈ తీర్పు కథను సింపుల్గా తేల్చేశారు, నేను ఎక్కువసేపు చెప్పాను దీన్ని, మనం సింపుల్గా కూడా చెప్పుకోవచ్చు. ఇంత సింపుల్గా ఇంత తాపీగా ఎందుకు చెప్పానంటే దీంట్లో ఉన్న అసలైన ఉపయోగం ఏమిటి అనేది అమ్మాయిలకి తల్లులకి అర్థం కావటం కోసం. నా దగ్గర ఉందని విసిరేయకూడదు, అవసరమైనప్పుడు విసిరండి, అవసరం లేనప్పుడు జాగ్రత్తగా ఉండండి. పొదుపు లక్ష పొదుపు గురించి చెప్పమని చాలామంది అడుగుతుంటారు, పొదుపుకి ఇదే ఉదాహరణ, ఎందుకంటే పెద్ద పొదుపు ఏం చేస్తాం, అవసరం లేని కొనుక్కోకూడదు, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఓ కొనేసుకుంటాం, అలాంటివి చేయకూడదు. వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటే చక్కగా కథ బాగా చెప్పినట్టుగానే పొదపడతానం ఉంటే ఏమవుతుందంటే మన మర్యాదలు నిలుస్తాయి, అవసరానికి మన దగ్గర వెనకాల అవకాశం ఉంటుంది, మనం చేయి విసిరేస్తే మనకు అవసరమైనప్పుడు మనకి ఏ అవకాశము భగవంతుడు ఇవ్వకపోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుగుతాం. తప్పకుండా, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.